నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. కాకినాడ తీరంలో రాజకీయ తుపాన్ దుమ్మురేపుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే అలుముకున్న బియ్యం గుండం మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటనతో పెను తుపానుగా మారింది. భారీ సుడిగాలి కమ్ముకొస్తూ ఉండటంతో ఎవరికో మూడిందనే టాక్ వినిపిస్తోంది. పవన్ వేగంతో దూసుకొస్తున్న తుపాన్ రైస్ మిల్లులు, బియ్యం గిడ్డంగుల్లో పేరుకుపోయిన అక్రమాలపై విరుచుకుపడుతోంది. రాజకీయ వాతావరణంలో జరిగిన ఈ మార్పు ఆకస్మికంగా జరిగిందా? దీనికి వెనక ఇంకేమైనా స్టోరీ ఉందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్ రాజకీయం గోదావరి తీరంలో హాట్ టాపిక్ గా మారింది. తాను అధికారంలోకి రాగానే కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి దందాలకు చెక్ చెబుతానని, అక్రమ సామ్రాజ్యాన్ని పెకిలిస్తానన్న వార్నింగ్ కు వాస్తవ రూపమిస్తున్నారు డిప్యూటీ సీఎం. కాకినాడలో ప్రముఖ రైస్ మిల్లులు, బియ్యం గిడ్డంగులపై ఆకస్మిక తనిఖీలకు ఆదేశించి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి కాకుండానే కాకినాడపై పవన్ ప్రత్యేకంగా ఫోకస్ చేయడానికి కారణాలపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ జరుగుతోంది. ఎన్నికలకు ముందు కాకినాడ వచ్చిన పవన్ ను పరుష పదజాలంతో దూషించడంతో పాటు జనసేన మహిళా నేతలపై ద్వారంపూడి దాడి చేయడాన్ని సీరియస్ గా పరిగణించిన డిప్యూటీ సీఎం అంతకంతకు పనిష్మెంట్ అనుభవించాలనే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అయ్యారంటున్నారు. ముఖ్యంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి టార్గెట్ గా పావులు కదుపుతున్న ప్రభుత్వం ద్వారంపూడి చుట్టూ ఉచ్చు బిగించాలనే స్కెచ్ వేసినట్లు సమాచారం. కాకినాడ కేంద్రంగా బియ్యం ఎగుమతులపై దృష్టి పెట్టి ఆ దందా నడుపుతున్న నేతల నడ్డి విరవాలని ప్లాన్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత వారం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత ద్వారంపూడి అనుచరులు, కుటుంబ సభ్యుల రైస్ మిల్లులు, గోడౌన్లలో తనిఖీలు చేసి సీజ్ చేయడంతో డిప్యూటీ సీఎం పవన్ గతంలో చేసిన భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ హెచ్చరికను అంతా గుర్తు చేసుకుంటున్నారు. కాకినాడలో ద్వారంపూడి కుటుంబ సభ్యుల పర్యవేక్షణలోనే బియ్యం అక్రమంగా ఎగుమతులు చేస్తున్నారని గతంలోనే ఆరోపించారు పవన్. తాము అధికారంలోకి రాగానే బియ్యం దందాకు బ్రేక్ వెయ్యకపోతే తన పేరు కూడా మార్చుకుంటానని సవాల్ చేశారు పవన్. ఇప్పుడు తాను హెచ్చరించినట్లే బియ్యం అక్రమాల గుట్టురట్టు చేసేలా ఒక్కో అడుగు వేస్తున్నారు జనసేనాని పవన్. పౌర సరఫరాల మంత్రి నాదెండ్లను కాకినాడ పంపి బియ్యం అక్రమాలను తవ్వి తీయించారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత తొలిసారిగా పిఠాపురం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కాకినాడలో బియ్యం స్కామ్ పై మరోసారి స్పందించడం పరిశీలిస్తే అక్రమార్కుల భరతం పట్టేంత వరకు వదిలే ప్రసక్తే లేదన్న సంకేతాలిచ్చినట్లు భావిస్తున్నారు పరిశీలకులు. మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఎన్ని వేల టన్నులు పట్టున్నారో మీకు తెలుసు. మన ప్రజలకు చెందాల్సిన రైస్ అది. మేము మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆ రోజు ఎంతమంది నమ్మారు ఖచ్చితంగా, కానీ ఈరోజు మేము వాస్తవంగా చూపిస్తున్నాం. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము చూపిస్తున్నాం. గోడౌన్లో ఎంత రైస్ ఉందో చూడండి. ఎవరి డబ్బది? ఎవరి డబ్బది? రైస్ దాచేశారు మీరు అక్కడ మీ గోడౌన్లో, దాన్ని బయటికి తీస్తాం. దాని సంబంధిత వ్యక్తులు మీరు తప్పు చేస్తే దాన్ని భరించండి. మరి దాంట్లో మేము దేర్ ఇస్ నో కాంప్రమైజ్. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టించారని, ఈ మాఫియాకు కాకినాడ కేరాఫ్ అడ్రస్ గా మారిందని గతంలోనే పవన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్ ఆరోపణలతో ఏకీభవించారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ అక్రమాల దందాకు కొమ్ము కాస్తున్నట్లు విమర్శించారు. తాము అధికారంలోకొచ్చాక బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన ద్వారంపూడి సామ్రాజ్యాన్ని కూల్చివేస్తానని ప్రతినబూనారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బియ్యం అక్రమ నిల్వలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మరీ ముఖ్యంగా పౌర సరఫరాల శాఖను జనసేన తీసుకోవడానికి కూడా కాకినాడలో బియ్యం మాఫియాను తామే అణచివేయాలనే బలమైన కోరిక జనసేనానిలో నాటుకుపోవడమే కారణమంటున్నారు. కాకినాడ కేంద్రంగా బియ్యం, నూకలు పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతవుతున్నాయి. దీని వెనక వైసీపీ నేతల పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ద్వారంపూడి ఫ్యామిలీకి బియ్యం మిల్లులు ఉన్నాయి. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గతంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఉండేవారు. ద్వారంపూడి సోదరుడు వీరభద్రారెడ్డి రాష్ట్ర మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతో కాకినాడలో బియ్యం అక్రమ ఎగుమతులపై అధికారులు పెద్దగా యాక్షన్ తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడం, బియ్యం మాఫియాపై డిప్యూటీ సీఎం పవన్ కు ఫిర్యాదులు చేరడంతో సీరియస్ గా యాక్షన్ తీసుకుంటోంది ప్రభుత్వం. ఇటీవల కాకినాడలో పర్యటించిన సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ఆకస్మిక తనిఖీల్లో బియ్యం అక్రమ నిల్వలు బయటపడ్డాయి.
కాకినాడ యాంకరేజీ పోర్టు పరిధిలో విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్ బీచ్ రోడ్లోని సాటెక్స్ ఇండియా, మానస ఎక్స్పోర్ట్స్ డిఎన్ఎస్లలో మంత్రి తనిఖీలు చేయగా విశ్వప్రియ గోడంలో నిల్వ చేసిన 4,700 టన్నుల రేషన్ బియ్యం గుట్టు రట్టయింది. ఇక మిగిలిన మిల్లులు గోడౌన్లలో బియ్యం గుట్టలు కనిపించడంతో వాటిని సీజ్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను పరిశీలిస్తే బియ్యం మాఫియాను ఫిక్స్ చేయాలని జనసేనాని పవన్ డిసైడ్ అయినట్లు క్లియర్ కట్ గా తెలుస్తోంది. జనసేనకు 3 మంత్రి పదవులిస్తే ఏరికోరి సివిల్ సప్లై శాఖను తీసుకోవడం వెనుక మాఫియా ఆట కట్టించాలనే భీమ్లా నాయక్ వార్నింగే ప్రధానంగా గుర్తు చేస్తున్నారు జన సైనికులు. ఒకప్పుడు ఐపీఎస్ అధికారి డిటి నాయక్ కాకినాడలో నేతల అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడదే స్టైల్లో భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఉంటుందా అన్న చర్చ మొదలైంది.